ఈడికి దగ్గర జలదూరి పట్టణం, జలదూరి పట్టణమే లవాడు రాజా గౌతుడు, రాజా గౌతుని భార్య ఆలయంబ దేవి ఉన్నది. ఆలయమ్మ గర్భాన పుట్టిన వాళ్ళు నీలాముని, గంగాముని, గౌతాముని, రామన్నారాయణ గురుదేవుడు, గురుదేవుడే తండ్రి పాపాని కొర్రసేలు పండం అందించినాడు. జమదగ్గి గురుదేవుడు పాప పాండవులు అటువంటి వెనకనేమి పెట్టుకోని తల్లికి పెద్ద బిడ్డ కుడితే తల్లి చేసిన పాపాలు ఏమో పెద్ద బిడ్డని అవసరం వేయాలి. తండ్రికి పెద్ద కొడుకు కుడితే తండ్రి చేసిన పాపాలు ఏమో పెద్ద కొడుకుని అవసరం వేయాలి. గియల్లమ్మ నాయన నన్ను కలిసి పెట్టి ఆరు మంది తమ్ముళ్ళ లెక్కలు చేసినాడు. నేను ఏడు పాపాలు చేసిన కొడుక తిరుపతి శ్రీరంగము మానని భద్రాశ్రమం ఎక్కడన్నా వెళ్ళిపోయి పాపాలు నివాసం చేసుకొని వచ్చినాక రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తానన్నాడు. మగ్గు చిన్న మోగినది కుండలు గొప్పలు అన్నాయి. పాప పాండవులు అటువంటి కనికరే కావడ పెద్ద తీసుకొని మూట కట్టుకొని పుదాన పెట్టుకొని బాలాముని రాజైన అయ్యో రామా దైవ మాయ దైవ మాయ దిలవాదమ్మా అడివి దారి వట్టినాడే పక్కను కామని రాజునమ్మా అడవి లోపల పోతుంటే చెట్టు పొడుగు గట్టి ఉన్నది. గట్టి పొడుగు చెట్టు ఉన్నది ఈ చెట్టమ్మకే వెనక నా భారీ, ఈ గుట్టమ్మకే వెనక నా భారీ, కలకల కలకల కన్నీరు తీసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడే. నేను చీక కారణం లోపల బాలముని రాదు పాప బాణులు మూట కట్టుకొని అడుగు లోపల ఏడా వస్తూ ఉన్నాడే. చాలు తెలిసినాడు పొట్టి కింద చెయ్యలేదు కథ మీద పెట్టిండు. తీసుకొని సాధమ్మ పుష్పాలు కడిగినాడు. బిడ్డలి నీ ఊరెక్కడా, నీ పల్లె ఎక్కడా, నీ తల్లిదండ్రులు ఎవరని కామతీరం మనిషి రీతిగా మాట్లాడుకుంటా కామతీరం ఏమోని రాజు అడుగుతున్నది. అమ్మా నువ్వు చూడవద్దు పోగు ఉన్నావు, మనిషి రీతిగా మాట్లాడుతున్నావు, మోపడి గడ్డి తింటావు, గోలము నీళ్లు తాగుతావు. అమ్మా నువ్వు మనిషి రీతిగా మాట్లాడుతున్నావు, నా ఊరు పల్లె అడుగుతున్నా అన్నప్పుడే పుట్టల్ల నీళ్లు దుంకుతున్నాయని రాజకమ్మో గుడ్డల నీళ్ళు కూడా దుంకబట్టే ఏమంట చెప్పుదమ్మా చెప్పుదమ్మా. ఇడికి దగ్గర జలదూరి పట్టం, జలదూరి పట్టం లోపల రాజు కవుతా రాజు నా తల్లి ఉన్నాడు. ఆలయమ్మనేమో నా తల్లి ఉండి నా తల్లి గర్భారు ఏడు మంది కుమారుడు మేము పుట్టినము. మా తండ్రి చేసే ఏడు పాపాలు ఉన్నాయి. ఇంటికి పెద్ద కొడుక పుడితే తండ్రి చేసే పాపాలు పెద్ద కొడుకు నివాసం వేయాలంట. ఇంటికి పెద్ద బిడ్డ పుడితే తండ్రి చేసిన పాపాలు ఏమో పెద్ద బిడ్డ నివాసం వేయాలంట. మరి ఉలవలముని రాజు ఉలపడుతుండు, కలకలముని రాజు కన్నీటి తీస్తుండు దేవుడో. ఆరు మంది లెక్కలు వేసుండు మా నాయన ఏమి అయ్యాలి అంటే వేయాలి చెప్పి అమ్మవారు అటువంటి గరికరేమి అమ్మవారు కామజేనువా. అయ్యయ్యో బాలముని రాజా నీ నాయన నీ లగ్గం వేయలేదా, నీ తమ్ముల లగ్గాలు వేసిన పెళ్లి లేదేనని చెప్పి బాధపడుతున్నావా మునిరాజా. అత్త సేరు బియ్యము దువ్వానెత్తి ఎండి బంగారం ఖర్చు కాకుండా పెళ్లి నీకు వేసేదాము. ఏడు పుట్ట కాడుపు వేడేడు పద్నాలుగు పుట్ట కాడుపు ఉమ్మంట ఊదవరకల్లా
అటువంటి దేవతలు దొంతులేసి కత్తులేసేస్తా పట్టుబట్టి అక్షంతలు వేసి కళ్యాణం చేస్తున్నారు. కొద్దిగా అలవి చెప్పుకొని అమ్మవారు కామ దినం తీసు కామ దినం రాజు కైలాసం ఏలవచ్చిండు వచ్చినాడు తల్లి అమ్మ దండ సాక్షిగా ఆ దేవి సాక్షిగా ఓ దేవి సాక్షిగా సూర్యచంద్ర రాధల సాక్షిగా చిన్నలకు పెద్దలకు కుల బాంధవులకు నన్ను నల్ల తల్లిదండ్రికి ఏకాశనార్తి అత్తమామలకు ఏకాశనార్తి తిరిగి వెనక ఎల్లమ్మ ఎల్లమ్మ లక్కము మా మనస్ఫూర్తిగా చేస్తున్నాను తల్లి ఎల్లప్పటికి మా పిల్లల గాని మమ్మల గాని చల్లంగా కాపాడు కాపాడు భక్తి లేని రోజులు నీ పూజలు మనసు పూర్తిగా చేస్తాను చేస్తాను. అభిషేకం చేసినారు అచ్చమాము పాలతోటి పాలు పెరుగు తెచ్చినారు పనవంతా వండినారు పాలు పెరుగు తెచ్చినారు కుక్క కూరాలు నంట అత్తరు పన్నీరులంట కుక్క కూరాలు నంట అత్తరు పన్నీరులంట కుక్క కూరాలు నంట కాలగడిగిరి కన్నే దరువో తిరిగియా మా ఎల్లమ్మకు ముడిరాజుకు కాలగడిగిరి కన్నే దరువో తిరిగి పచ్చడి పందిరి కింద ముత్యాల పోరు రాసి వేణూరు పాప నుండు వేద మంత్రాలు చదవక ఐదు మంది ఒక్క వాళ్ళు నూట ఒక్క పోలు రాసి రంగరంగ వైభవంగా రంగరంగ వైభవంగా ఎల్లమ్మ లంగామమ్మ వసువా కాలగడిగిరి అభిషేకం చేసినారు పాలు పెరుగు ఈ పుణ్య భూమికి వీర మాతనన్నావు శరణు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మల్లె పువ్వులు తెచ్చి నీ పూజ చేయడం అంటే